హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పప్పు చేగోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీని ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అండి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ని వేసుకోండి. వీటన్నిటిని కలిసేటట్లు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. బటర్ కరిగాక దీనిలో 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, దానివల్ల పిండి అనేది బర్న్ అవుతుంది. మొత్తం కలిసేటట్లు లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పిండి అనేది చల్లారిన వరకు ఉంచండి, వేడిగా కలపొద్దు. ఇది చల్లారాక దీనిలో వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోండి. మీరు పిండి అనేది ఎంత గట్టిగా కలిపితే చేకోడీలు అనేవి అంత బాగా వస్తాయండి. ఇలా ముద్దయ్యే వరకు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసి దానిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. దీన్ని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా చేయండి. శనగపప్పుని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోండి. దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. కొంచెం డ్రైగా ఉండాలండి శనగపప్పు అనేది, అప్పుడే చేకోడీలు అనేవి బాగా వస్తాయి. ఈ విధంగా చేసుకోండి. మిగతా చేకోడీలను కూడా ఈ విధంగానే చేసుకోండి. శనగపప్పుని 3-4 గంటల పాటు నానబెట్టి వడకట్టి కొంచెం గుడ్డలో ఒత్తితే అవి డ్రైగా అవుతాయండి, అప్పుడు యూజ్ చేయండి. ఇలా అన్నిటినీ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో వేడిగా ఉండే ఆయిల్లో వేసుకోండి. చేకోడీలు అనేవి అన్నీ ఒకేసారి చాలా ఎక్కువగా కుక్ అవుతాయండి. మీరు ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మిగతా వాటిని కూడా చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక పక్క తీసి పెట్టుకోండి. చూసారా చెగోడీలని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ కరోనా టైంలో బయట కొనే పని లేకుండా మనము అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.